వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పంప్ చేసింది, ఇంత దారుణంగా వ్యవహరించింది అంటే జరుగుతున్నది ఒక అన్యాయమైనటువంటి అరెస్టు. ఈ అరెస్టుకి ప్రజలు ప్రతిఘటిస్తారేమోననేటువంటి ఒక గుబులు భయం ఈ ప్రభుత్వం గుండెల్లో ఉండబట్టే ఆ చర్యలు తీసుకుందని మనవి చేస్తున్నా. అంతేకాదు, నెక్స్ట్ రోజున ఎంత దారుణంగా వ్యవహరించారు అభ్యర్థులని, ఈ 18 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే స్టార్ క్యాంపైనర్స్ గా ఉన్నటువంటి మాబోటి వారిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమందిని నాబోటి వాళ్ళని జైల్లో కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి సాయంత్రం దాకా కూడా అట్టిపెట్టడం జరిగింది. చివరికి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన తర్వాత, సాయంత్రం ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాత వారందరినీ విడుదల చేయడం జరిగింది. ఒక దారుణమైనటువంటి పరిస్థితిని పోలీస్ యంత్రాంగం అలాగే ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసింది. ఈ అన్యాయమైనటువంటి అరెస్టుని మనవి చేస్తున్నా. ఇది ఎలాంటి అరెస్ట్ అంటే ప్రజాస్వామ్యపు ముసుగులో రాచరికపు వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక అరెస్టులాగా, అంటే పూర్వం రాజుల కాలంలో మనం చూశాం ఒక అరాచకమైనటువంటి రాజు శత్రువుల్ని ఏ విధంగా బంధించి తన అధికారాన్ని కొనసాగించుకోవాలనుకుంటాడో ఆ పద్ధతుల్లో ప్రజాస్వామ్యపు ముసుగులో రాజరికపు వ్యవస్థలో జరిగినటువంటి ఒక అరాచకమైనటువంటి చర్యగా దీన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని మనం చేస్తున్నా. కొన్ని వేల మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని నిన్నంతా నిర్బంధించారు. మహిళల్ని కూడా చూడకోకుండా నిర్బంధించారు. అన్యం పుణ్యం ఎరుగని వైఎస్ఆర్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు కూడా నిర్బంధించేటటువంటి కార్యక్రమాన్ని చేసి మీరేం సాధించారని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ప్రకటించారు, నన్ను 4-5 రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారు, మీరు దయచేసి ఓర్పుగా ఉండండి, సంయమనం పాటించండి, శాంతియుతంగా ఉండండి అని ఆయనే స్వయంగా ఆయన అరెస్టు మీద ప్రకటించి వెళ్లిన తర్వాత కూడా ఇంత భయోత్పాతాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నా. ఇవాళ ఏం జరిగిందని మీరు అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరారోపణలు, ప్రాథమిక సాక్ష్యాలు ఏమైనా లభ్యమయ్యాయని మీరు అరెస్ట్ చేశారా? లేక ఈ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదురుతుందని అరెస్ట్ చేశారా? లేక సోనియా గాంధీ గారిని కాదని ఎదురు తిరిగి పార్టీ పెట్టాలని అరెస్టు చేశారా? లేక ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికాయని అరెస్ట్ చేశారా? నేను మనవి చేస్తున్నా, కించిత్ కూడా సాక్ష్యాధారాలు సేకరించడంలో సిబిఐ పూర్తిగా విఫలమైన తరువాత కుట్రలో భాగంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని బంధించారు. మేము ముందే చెప్పాం ఎప్పుడు బంధించాలని జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ భావిస్తుందో. నిజంగా సాక్ష్యాధారాల కోసం పిలిచి మీరు విచారించి, విచారించిన తరువాత ఆయన ఎంక్వైరీకి సహకరించకపోతే అరెస్ట్ చేసినట్టుగా డ్రామా నడిపారు తప్ప, మేము ముందే చెప్పాం కదా మీరు త్వరలోనే అరెస్టు చేయబోతున్నారు, ఈ ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేక ఎందుకు అరెస్ట్ చేశారు మీరు? ఈ ఎన్నికల సర్వేలు చూసుకున్న తర్వాత ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి తెలుగుదేశానికి రాదని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బంధిస్తే ఏదైనా ఒకటి అరా రాలతాయేమోనని మీరు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని అరెస్ట్ చేశారా? ఒక్కటే మనం చేస్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం సోనియా గాంధీని కాదని ఓదార్పు యాత్ర చేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో ధర పుట్టించారని, ఒక పథకం ప్రకారం ఒక కథని నడిపి సోనియా గాంధీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పథకం వేసినట్టుగా అందరికీ అర్థమవుతా ఉన్నది. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, అమ్మా సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఇటలీ నుంచి వచ్చావు, ఇటలీలో పుట్టావు. మాఫియా అనే పదం కూడా ఇటలీలోనే పుట్టింది.
నీ వెంటే మాఫియాని తీసుకొచ్చినట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నావు. ఒక మాఫియాలాగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డిని నువ్వు చక్రబంధం చేయాలని తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి, యువ నాయకుణ్ణి, 39 సంవత్సరాల నాయకుణ్ణి, ప్రజల గుండెల్లో ఆయన కూడా స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి నాయకుణ్ణి ఇవాళ నువ్వు నిక్కసంగా కర్కశంగా జైలుకు పంపావు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపినటువంటి సోనియా గాంధీని, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిన సోనియా గాంధీని ఇటలీ పంపించేంత వరకు తెలుగు ప్రజలు విస్మరించబోరని మనవి చేస్తున్నా. కేంద్రం అనేక సార్లు అన్యాయంగా వ్యవహరించినప్పుడు తెలుగు గడ్డ ఏ విధంగా స్పందించిందో మళ్ళా అదే విధంగా శాంపిల్ గా 15వ తారీఖున ఫలితాలలో స్పందించబోతుందని మనవి చేస్తున్నా. అన్యాయంగా, అక్రమంగా, దారుణంగా వ్యవహరించినటువంటి సోనియా గాంధీకి సరి అయినటువంటి గుణపాఠం తెలుగు ప్రజలు చెప్పబోతున్నారని కూడా మనవి చేస్తున్నా. మాట్లాడుతూ ఉన్నారు మన బొత్స సత్యనారాయణ గారు, ముఖ్యమంత్రి గారు గాంధీ కుటుంబాన్ని విమర్శించేంత స్థాయి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికని. ఎవరు గాంధీ కుటుంబం అని అడుగుతా ఉన్నా. ఇది ఇండియా గాంధీ కాదు, ఇటలీ గాంధీ, మాఫియా గాంధీగా తయారైంది. గాంధీ ముసుగులో మీరు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని బట్ట బయలు చేయడానికి తెలుగు ప్రజలు కంకణం కట్టుకున్నారని మనవి చేస్తున్నా. ఇప్పటి నుంచో చెప్తున్నాం, ఒక పథకం ప్రకారం శంకర్రావు లెటర్ రాసిన దగ్గర నుంచి కథ నడుపుతా ఉన్నారు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని బంధించకపోతే కాంగ్రెస్ పార్టీ బతకదనుకుంటున్నారు. బంధించినా కూడా బ్రతకదనే వాస్తవాన్ని మీరు చూడబోతున్నారని మనవి చేస్తున్నా. దారుణమైనటువంటి, కర్కశమైనటువంటి రాజరిక వ్యవస్థలో చేసేటటువంటి అన్యాయమైన, అక్రమమైనటువంటి కేసులు పెట్టి సిబిఐని ఒక పావులాగా ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెరసాలకు పంపామని ఆనందపడుతున్నారేమో. మీ ఆనందం మూన్నాళ్ల ముచ్చట మాత్రమే. రాబోయేది జగన్మోహన్ రెడ్డి పైమని మనవి చేస్తున్నా. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదుర్కొనే శక్తి తెలుగు ప్రజలకి పుట్టుకతోనే ఉందని మనవి చేస్తున్నా. చరిత్ర ఒక్కసారి సోనియమ్మ చదువుకో. తెలుగు ప్రజల చరిత్ర అన్యాయానికి ఎలా తిరుగుబడి సమాధానం చెప్పినటువంటి సందర్భాలున్నాయో తెలుగు గడ్డని మనవి చేస్తున్నా. ఇంత దారుణమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అంబటి లైవ్ చూసాము. జగన్ అరెస్టును ప్రజాస్వామ్యం ముసుగులో, రాచరిక వ్యవస్థలో జరుగుతున్న అరాచక చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే జగన్ జైలు పంపిన సోనియాను ఇటలీకి పంపేదాకా తెలుగు ప్రజలు విశ్రమించబోరని అంబటి చెప్పారు.